వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్బిలీవబుల్ అన్నౌన్స్. థంబ్నైల్ చూసి ఆశ్చర్యానికి గురయ్యారు కదూ. అవును, ఈ వీడియోలో మనం ఒక తల లేని కోడి గురించి తెలుసుకోబోతున్నాం. విచిత్రంగా ఉంది కదా, అసలు తల లేకుండా కోడి ఉండటం ఏంటి, అది కూడా బతికి ఉండటం ఏంటి అని. కానీ ఉంది. 1940స్లో అమెరికాలో కోడి ఉండేది, దాని పేరు మైక్. అది తల లేకుండా 18 నెలలు బతికే ఉంది. ఆ కోడి మొండాన్ని గొడ్డలితో నరికేసినా అది చావలేదు. దానికి కారణం దాని యొక్క జుగులార్ వెయిన్ లేక నరం మరియు బ్రెయిన్ స్టెమ్, అంటే మెదడులోని భాగము ఇంకా కలిసి ఉన్నాయి. మరియు ఆ కోడి రక్తం గడ్డగట్టడంతో రక్తస్రావం అవ్వలేదు. ఈ కారణాల వల్ల ఆ కోడికి శ్వాస వంటి ముఖ్యమైన విధులకు తగినంత మెదడు పనితీరును మిగిల్చింది. వావ్ కదా, శ్వాస ఆడుతుందంటున్నావు, ఓకే, కానీ ఆహారం లేకుండా అసలు ఒక ప్రాణి బ్రతికి ఎలా ఉంటుందని ప్రశ్న మీకు కూడా వచ్చింది కదా. అయితే ఆ కోడి యొక్క మెదడులోని స్టంప్ ద్వారా ఆహార పదార్థాలను పంపించేవారు. మైక్ తన తలను కోల్పోయిన తర్వాత చాలా ఫేమ్ తెచ్చుకుంది. మార్చి 1947లో ఆ కోడి తన తుది శ్వాస విడిచింది. కానీ అమెరికాలో ప్రతి సంవత్సరం మే నెలలో అయితే ఫ్రూటా అనే ఊరిలో మైక్ ద హెడ్లెస్ చికెన్ డే అని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ విషయాల కోసం లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అతి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.